ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ చేస్తే ఇప్పుడు గంటలో మొత్తం అందరిని క్లియర్ చేసేస్తానని చెప్పి అతను అంటే ఎవరిని ఎవరిని, పవన్ కళ్యాణ్ గారినా, జనసైనికులనా, లేదా చంద్రబాబు నాయుడు గారినా? పవన్ కళ్యాణ్ గారిని అయితే వైజాగ్ లో బండి కట్టుకుని లాక్కెళ్తానన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఏమవుతుందో తెలుసు కదా సార్. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలన్న ఆలోచన, అంటే అతని ధైర్యం వెనకాల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇక్కడ బోరుగడ్డ అనిల్ది తప్పని, నేను అతని ఒక్కడిదే తప్పని నేను అంటలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ, ఎవరైతే డిఫాక్టో సీఎంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా బోరుగడ్డ అనిల్తో పాటు అటాచ్ చేయాలి ఆ కేసుల్లో. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పుకుని, వాళ్ళ మనిషిని నేను, వాళ్ళ నాకు అండగా ఉన్నారని చెప్పి ఒక వ్యక్తి అంత బహిరంగంగా ఆడవాళ్ళ మీద, చిన్నవాళ్ళ మీద, మరి ఆ చిన్న చిన్నపిల్లల మీద విమర్శలు చేసినప్పుడు మరి అది పోక్సో చట్టం కూడా దాని మీద వస్తుందేమో నాకు తెలియదు. అది న్యాయ నిపుణులనే దానికి చెప్పాలి. చిన్నపిల్లలను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చా అంటే చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్, చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మదన పడ్డాం 5 సంవత్సరాలు. అంటే లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవడం ఎంతసేపు సార్? కానీ మేము ఆ పందాలో లేము. సో ఇష్టం వచ్చినట్టు హైపరాధిని అయితే, హైపరాధిగారు లాంటి వాళ్ళని అయితే మీ ఇంటికి వచ్చి గుచ్చి తీసుకెళ్తాను నిన్ను అనే బెదిరింపు ధోరణి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా నెల్లూరు వచ్చి నేను బండికి కట్టుకు లాక్కెళ్తానంటే, ఆ రోజున మనందరం మాట్లాడుకున్నాం అది ఇదేంటి ఒక ఫ్యాంటసీనా, బండికి కట్టుకు లాక్కెళ్ళటం ఏంటి ఒక ఫ్యాంటసీనా ఏంటనేది. అంటే ఒక మానసిక రోగిలాగా మాట్లాడుతున్నాడు ఇతను, ఇతన్ని కంట్రోల్ చేయలేమా, ఇతనికి కళ్ళెం వేయలేమా అనే ఒక పరిస్థితుల్లో ఈ రోజున చూస్తే సార్, ఈరోజు నిన్న అరెస్ట్ చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి, రిమాండ్కి కూడా పంపించారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. గుంటూరు ఎస్పీ గారు సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన స్టేట్మెంట్ కూడా మీడియా గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆయన మాట్లాడినట్టుగా ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేసింది అయితే ఖచ్చితంగా నేను అనుకుంటాం ఆ రోజున చంద్రబాబు నాయుడు మా నాయకులను తిట్టినందుకు అయితే కాదనుకుంటా ఉన్నాను సార్ నేను. ఎందుకంటే అతని మీద 17 కేసులు ఉన్నాయి సార్, 17 కేసులు ఉన్నాయి గుంటూరు జిల్లాలో, అనంతపురంలో, ప్రకాశం జిల్లాలో, ఇట్లా 4-5 జిల్లాల్లో బెదిరింపు కేసులు. 2021లో 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ అంత చూస్తానని చెప్పి బెదిరిస్తే అతని మీద కేసు నమోదు చేశారు. కానీ ఈ రోజు వరకు గడిచిన ప్రభుత్వం అతని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, కనీసం ఒక నోటీస్ ఇచ్చిన పరిస్థితి లేదు. మా పార్టీ నాయకుల్ని, మా అధ్యక్షుల వారిని తిట్టినప్పుడు కూడా మా నాయకులు గుంటూరులో అరండల్పేటలో అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు సార్. అక్కడ కూడా ఒక లెటర్ తీసుకున్నారు తప్ప అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటం కానీ, ఒక కేసు రిజిస్టర్ చేయటం కానీ ఆ రోజునున్న ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏమి జరగలేదు సార్. ఈ రోజున 17 కేసులు ఉన్న వ్యక్తి అరండల్పేటలో 2019లో ఒక రౌడీ షీట్ ఓపెన్ చేశారు అతని మీద. అతన్ని కనీసం ఒకసారి పిలిచి ఎంక్వైరీ చేయటమా, ఒకసారి పిలిచి ఇంట్రాగేట్ చేయటమా, లేదంటే అతని మీద ఉన్న కేసుల గురించి అతన్ని ఏదన్నా అరెస్ట్ చేయటమా అనేది గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు సార్. ఈ రోజునున్న పోలీస్ వ్యవస్థ వాళ్లకు వాళ్ళుగా ఆ కేసులు ఏవైతే పెండింగ్ పడిపోయి ఉన్నాయో సంవత్సరాలుగా, అతని మీద బాధితులు కేసులు పెట్టడానికి కూడా భయపడ్డారు సార్. ఏమన్నా అంటే ఇంటికి వచ్చి నరుక్కెళ్తానంటే, ఇంటికి వచ్చి తలకాయ తీసుకెళ్తానంటే భాస్కర్ రెడ్డి గారు నా బాబాయ్ అంటే, నా చుట్టం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా బంధువు అంటే ఎవరు భయపడకుండా. గతంలో ఈ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి, గతంలో మీరు కూడా చూపించారు కొన్ని కొన్ని వీడియోస్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు నేనేమంటా ఉన్నానంటే అతని మీద ఉన్న 17 కేసులు మాత్రమే కాకుండా, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు నోటుకు వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రుల్ని, లేకపోతే మాజీ ముఖ్యమంత్రుల్ని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని, ఈ రోజున ఉన్న ఉప ముఖ్యమంత్రి గారిని బండి కట్టుకు లాక్కెళ్ళిపోతానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు కదా సార్. ఆ వ్యాఖ్యలను కూడా ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని అతని మీద కేసులు నమోదు చేయాలి. అతని మీద అతను బెదిరించిన కేసులు, ఎక్స్ట్రార్షన్ కేసులు, దందాల కేసులు, లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసులు ఏవైతే ఉన్నాయో, ఆ 17 కేసులు, ఆ 17 కేసుల మీద ఏదైతే ఈ రోజున అరెస్ట్ చేశారో ఈ కేసులు కూడా అతని మీద పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు వ్యవస్థని. ఎందుకంటే ఆ రోజున కేసులు పెట్టడానికి ప్రజలు భయపడ్డారు, పోలీసులు. మీ దగ్గర ఉన్నాయా వీడియోస్? ఖచ్చితంగా ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. ఎక్కడికి పోతాయి సార్ ఏమన్నా చిన్న చిన్న మాటలు అతను అన్నది.